నమస్తే. కరోనా వైరస్ ప్రపంచమంతా దీని పట్ల వణికిపోతోంది. అసలు ఏంటి కరోనా వైరస్, జాగ్రత్తలు ఏంటి, రాకుండా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా లేదా, ఎందుకంటే దీనిపైన ఇవాళ ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. సో మాట్లాడదాం. నాతో పాటు ప్రస్తుతం ప్రముఖ డాక్టర్ దిలీప్ గుడే ఉన్నారు. వెల్కమ్ దిలీప్ గారు. హలో. ఏంటి కరోనా వైరస్? కరోనా వైరస్ అనేది ఒక రకమైన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే వైరస్ మెయిన్లీ. అంటే ఇప్పుడు మనం చూస్తే దీని ఫ్యామిలీ యొక్క వైరసెస్ ఇంతకుముందు 2003-2002 సార్స్ కరోనా వైరస్ అని చూసాం మనం. అదొక ఎపిడెమిక్ లాగా ఆల్మోస్ట్ 800 మంది చనిపోయారు. సో దానికి సంబంధించి అదే ఫ్యామిలీలో ఇంకొక వైరస్, అంటే సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, దెన్ మెర్స్ అని వచ్చింది, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని 2012, అది కూడా ఆల్మోస్ట్ 10% మంది అది సోకిన వాళ్ళలో చనిపోయారు. సో ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ వైరస్ వచ్చింది ఇప్పుడు, కరోనా వైరస్ అని. ఇది మనకి తెలిసిందే, వుహాన్ అనే ప్లేస్ చైనాలో, అదొక ఎపిసెంటర్ లాగా, దాని నుంచి స్టార్ట్ అయిన, అంటే ఆ ఏరియాలో జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయిన వైరస్ అది బేసిక్గా. సో ఇఫ్ యూ సీ పిగ్స్ కానీ క్యాటిల్ కానీ వీటి నుంచి, వాటి లంగ్స్ నుంచి అంటే సిస్టమిక్గా వాటి లంగ్స్ నుంచి ఏరోసాల్ రూపంలో, అంటే తగ్గినప్పుడు బయటకు వెలువడే మైక్రో డ్రాప్లెట్స్ రూపంలో హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యాయి. అంటే ఇంకొక అపోహ ఉంటుంది చాలా మందిలో, నాన్ వెజ్ తినటం వల్ల లేదంటే స్నేక్స్ కానీ ఇలాంటి ఎగ్జాటిక్ యానిమల్స్ తీసుకుంటే ఈ కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చు చైనీస్కి అని ఒక అపోహ ఉంది. తినటం వల్ల, నాన్ వెజ్ తినటం వల్ల కానీ, అంటే ఈవెన్ ఈ క్యాటిల్ కానీ ఇవన్నీ సరే, ఇఫ్ యూ యాక్చువల్లీ మేడ్ దెమ్ యాజ్ ఫుడ్, అంటే సరైన విధంగా కుక్ చేసి కనుక మీరు తింటే ఈ వైరస్ వచ్చే ఛాన్సే లేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తుంది, రైట్? మీరు నాన్ వెజ్ తింటే ఒకవేళ ఆ జంతువుకి దానికి గనక ఒకవేళ వైరస్ ఉంటే మీకు వస్తుంది అని, రైట్? అంటే నాన్ వెజ్ తిన్నంత మాత్రాన ఈ వైరస్ వచ్చే అవకాశం లేదు. లేదండి, ఇట్స్ ఎ మిత్, ఇట్స్ ఎన్ అబ్సల్యూట్ ఫ్యాడ్. ఎందుకంటే కుక్ చేసిన తర్వాత ఈ కరోనా వైరస్ అనేది చచ్చిపోతుంది బేసిక్గా, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో. ఎక్స్ట్రీమ్ కూడా కాదు, ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ సీ 36-38 డిగ్రీస్కి ఆ వైరస్ ఇనాక్టివ్ అయిపోతుంది, అంటే చనిపోతుంది ఒక కొన్ని గంటల్లోనే. అదే నార్మల్ టెంపరేచర్ కనుక ఉంటే ఇప్పుడు చలికాలంలో అది ప్రబలే ఛాన్సెస్ ఎక్కువ. ఇఫ్ యూ సీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జనవరిలో ఇది సోకే ఛాన్సెస్ కానీ, ఇది బయట అంటే ఇప్పుడు తగ్గిన తర్వాత ఈ అట్మాస్ఫియర్లో ఉండే ఛాన్సెస్ అంటే చలికాలంలో ఎక్కువ. అదే ఇప్పుడు సమ్మర్ వస్తుంది మనకి, ఇప్పుడు ఇఫ్ యూ సీ ఫిబ్రవరి మార్చ్లో దెర్ ఈజ్ ఆల్రెడీ సమ్మర్ హియర్. సో సమ్మర్లో ఇది బయట బతికే ఛాన్సే తక్కువ. అంటే కాబట్టి ఈ వైరస్ అంటే ఇతరులకు సోకే, అంటే ఇప్పుడు కాఫ్ కానీ స్నీజింగ్ కానీ ఇలాంటి, అంటే ఒక పేషెంట్ ద్వారా ఇంకొక పేషెంట్కి సోకే ఛాన్స్ చాలా చాలా తక్కువ. అంటే దగ్గడం, తుమ్మడం, దగ్గరగా ఉండడం వల్ల ఇది వస్తుందా? అదే కాకుండా వ్యాపిస్తుంది. ఎస్, ఇప్పుడు తగ్గిన తర్వాత సే ఆ వైరస్ పార్టికల్స్ కనుక పామ్ కానీ లేదంటే ఇప్పుడు తగ్గిన తర్వాత ఈ సపోజ్ టేబుల్ మీద కానీ ఎనీ సర్ఫేసెస్ మీద కానీ, అది పెన్ అవ్వచ్చు, కప్స్, సాసర్స్ కానీ ఏదైనా సరే, అదే మెటీరియల్ కనుక ఇంకొకళ్ళు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్, వర్క్ ప్లేస్లో కొలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళు కనుక అదే సర్ఫేస్ని అంటుకొని ఆటో ఇన్యుక్లేషన్ అంటే దాని ద్వారా వాళ్ళకి వ్యాపించే ఛాన్స్ ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ మైక్రోసాల్, మైక్రో ఏరోసాల్ స్ప్రెడ్డే కాకుండా, అంటే దగ్గు తుమ్ము కాకుండా ఇలా సర్ఫేసెస్ టచ్ చేసిన దాని నుంచి కూడా ఇతరులకు వ్యాపించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మనం వీడియోస్ చూస్తున్నాం, చైనా నుంచి వస్తున్న ఆ వీడియోస్లో ఇమీడియట్గా పడిపోతున్నారు, అంటే అంత సీరియస్ ఉంటుంది, అంత ఇది కాంప్లికేషన్స్ ఉంటాయి? లేదండి, ఇట్స్ బేసికలీ ఒక రకమైన భయం. అంటే ఎనీ న్యూ డిసీజ్ మనకి అర్థం కానప్పుడు దానికి ట్రీట్మెంట్ సరైన విధంగా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ట్రీట్మెంట్ రైట్ అవే ఇన్ అవర్ హ్యాండ్స్, ఒక రకమైన ఫియర్ పబ్లిక్లో ఇన్స్టిల్ అవుతుంది. అండ్ అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన బేస్లెస్ ఫియర్. అది ఇప్పుడు కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు అనడం కరెక్ట్ కాదు. చనిపోయే అవకాశం లేదు. 25% మందిలో ఇది వ్యాధి తీవ్రత అంటే సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. 25% ఆఫ్ దెమ్ మైట్ రిక్వైర్ ఐసీయూ స్టే, వెంటిలేటర్ అవసరం పడవచ్చు, లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, దెన్ ఏఆర్డిఎస్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ఒక రకమైన థిక్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది లంగ్స్లో. అప్పుడు ఆర్టరీస్లో అంటే బేసిక్గా మనం తీసుకున్న ఆక్సిజన్ బాడీలోకి వెళ్ళదు. సో అప్పుడు అది సీరియస్ అవుతుంది. దానికి ఆ కండిషన్ వచ్చినప్పుడు ప్రమాదం, అంటే ప్రాణ ప్రమాదం ఉంది. బట్ ప్రతి ఒక్కళ్ళలో కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు అనడానికి ఇంకా బేసిస్ లేదు, అది చనిపోరు. సో మనకున్న వెదర్ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెదర్ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు లక్కీగా వీఆర్ ఇన్ ద టర్న్, ఇప్పుడు వేడెక్కుతుంది వాతావరణం, ఇప్పుడు మనకి సమ్మర్ రాబోతుంది. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ ఉంది అని పురుగు నిర్ధారణ అవ్వలేదు.
ఇప్పటి వరకు సస్పిషన్స్ ఉన్నాయి. కేరళలో కొంతమందిని క్వారంటైన్ చేశారు, ఒక 8 మందిని. దెన్ అట్లా కొన్ని పాకెట్స్ ఆఫ్ యూనో ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దెన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రన్ చేస్తున్నారు, వాటి రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో ఇండియాలో కరోనా వైరస్ ఎంటర్ అయింది అనడానికి వీ డోంట్ హ్యావ్ ఏ ప్రూఫ్ ఎట్. కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్. అంటే చైనా మన నేబర్ దేశం, ప్లస్ లాట్ ఆఫ్ యూనో రవాణా కావచ్చు, లేదంటే ఫ్లైట్స్ అటు ఇటు వెళ్ళటం కానీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి, అంటే చాలామంది వెళ్తూ వస్తుంటారు కాబట్టి దెర్ ఈజ్ డెఫినెట్లీ అ రిస్క్ ఆఫ్ కరోనా వైరస్ ఎంటరింగ్ ఇండియా. అయితే ఫార్చునేట్లీ ఇప్పుడు టెంపరేచర్ వేడెక్కుతుంది కాబట్టి ఈ కరోనా వైరస్ అట్మాస్ఫియర్లో బతికే గంటలు నిమిషాలు తక్కువ కాబట్టి ఒక మనిషి అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వడం చాలా తక్కువ. సో ఎట్లా దీన్ని అంటే ఒకసారి ఒక సోకితే యాంటీబయాటిక్స్ ద్వారా ఇది చేయడమేనా లేకపోతే రైట్ నౌ మనకి నిర్దిష్టమైన డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటూ లేదు. కరోనా వైరస్కి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ రైట్ నౌ. అంటే యాంటీడోటల్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ కరోనా వైరస్ సోకిన తర్వాత ఈవెన్ చైనాలో కూడా వాళ్ళు చేసేది ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ హైడ్రేటింగ్, అంటే మంచి ఐవి హైడ్రేషన్, యాంటీపైరటిక్స్ ఇవ్వటం, న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వటం, ఐదర్ ఐవి కానీ ఓరల్ కానీ, అండ్ దెన్ క్వారంటైన్ చేయటం. సో ఇలా చేస్తున్నారు కానీ దెర్ ఈజ్ నో వన్ పర్టికులర్ డ్రగ్, ఈ మందు ఇవ్వండి ఇది చనిపోతుంది అనడానికి లేదు. అంటే మనకి స్వైన్ ఫ్లూకి అలాంటి మందు ఉంది, ఓసల్టామివిర్ అనే మందు ఇస్తే మనం స్వైన్ ఫ్లూని ట్రీట్ చేయగలం కంప్లీట్గా. అలాగే స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ కూడా ఉంది. సో మనకి కరోనా వైరస్తో ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ వ్యాక్సిన్, వీ డోంట్ హ్యావ్ ఎ నిర్దిష్టమైన ట్రీట్మెంట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇంకా కనిపెట్టబడలేదు. అంటే జస్ట్ లైక్ హెచ్ఐవి వైరస్తో కంపేర్ చేయొచ్చా? లేదండి, హెచ్ఐవి ఈజ్ గోయింగ్ టు ఈజ్ అ క్రానిక్ డిసీజ్, అది ఇమ్యూనిటీ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. సో దానికి దీనికి మనం కంపేర్ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ కరోనా వైరస్ నేను ఇందాక చెప్పినట్టు ఈ భయం భయాందోళనలు కనుక మనం పక్కన పెడితే ఇట్ ఈస్ జస్ట్ అనదర్ రెస్పిరేటరీ వైరస్. అంటే ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత లంగ్స్ ద్వారా ఇట్ గోస్ ఇన్ టు ద బాడీ. మెయిన్లీ పేషెంట్కి ఏముంటుంది సింప్టమ్స్ అని చూస్తే మీరు, సో జ్వరం ఉంటుంది మెయిన్లీ, దెన్ కాఫ్ ఉంటుంది, దెన్ అది ప్రొడక్టివ్ స్ఫుటం అవ్వచ్చు, అంటే దగ్గరితే కళ్ళు రావచ్చు రాకపోవచ్చు, దెన్ మెల్లగా ఏదో న్యూమోనియా అవ్వచ్చు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉండగానే కొత్త బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, న్యూమోనియాస్ అవి రావచ్చు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఇంకా తీవ్రంగా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ మీరు చూస్తే చిన్నపిల్లల్లో కానీ, ఎల్డర్లీ వాళ్ళలో కానీ, పెద్దవాళ్ళు 65 దాటిన వాళ్ళు కానీ, దెన్ తీవ్రమైన షుగర్ ఉండి సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళు అవ్వచ్చు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, దెన్ కీమోథెరపీ డ్రగ్స్ మీద ఉన్నవాళ్ళు కానీ, సో వీళ్ళకి ప్రాణప్రమాదం ఉంది ఖచ్చితంగా. అంటే వీళ్ళలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. సో బట్ అదర్స్ అంటే మామూలుగా ఒక హెల్దీ పర్సన్ ఈ వైరస్ ఎక్స్పోజ్ అవుతే ఖచ్చితంగా హీ విల్ డై అంటానికి వీ డోంట్ హ్యావ్ ఏ ప్రూఫ్. అంటే రకరకాల అపోహలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి, అంటే వైరస్ చాలా తీవ్రంగా ఉందని, లేకపోతే ఇమ్మీడియట్గా మనకు వస్తే చనిపోతారని. ఏదో ఒక వీడియో అయితే తను బెడ్ పైన పడుకున్న వీడియోలో బ్లడ్లో ఏదో సమ్ ఒక లిప్స్లోంచి ఒక పురుగుని తీస్తున్న ఇదే కరోనా వైరస్. సో ఈ రకరకాల ఈ అపోహలు కనిపిస్తూ ఉన్నాయి. సి కరోనా వైరస్ అంటే నోటి నుంచి పురుగు తీయటంకి కరోనా వైరస్కి సంబంధం లేదండి. జస్ట్ వాంట్ టు క్లారిఫై సమ్ థింగ్స్. సో ఇది సోకిన వెంటనే చనిపోరు, ఒకటి. ఓకే, వైరస్ని మీరు చూడలేరు, ఇట్ ఇస్ సచ్ ఏ స్మాల్ మైక్రో ఆర్గానిజం, మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడాలి, మైక్రోస్కోప్లో చూడాలి అది. సో ఆఫ్కోర్స్ అపోహలు చాలా వస్తుంటాయి, దెన్ నోటి నుంచి బ్లడ్ రావటం అని, ఇట్లా నేను కూడా చూశాను కొన్ని వీడియోస్. సో బ్లడ్ రావటం అనేది ఒక రకమైన, అది వేరే వైరస్, అది ఇబోలా మార్బర్గ్ ఇలాంటి వైరసెస్లో అవి బాగా హిమోరేజిక్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అంటే అంత తీవ్రత రెస్పిరేటరీ ఈ వైరస్లో అంటే కరోనా వైరస్లో లేదు. ఇట్ విల్ ఎఫెక్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, కొంతమందిలో సీరియస్ అవుతుంది ఖచ్చితంగా, దెర్ ఇస్ నో డౌట్. అన్ఫార్చునేట్లీ మనకి ఈ టైం పాయింట్ ఆఫ్ టైంలో మనకి వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు, అందుకని ఆందోళనలు ఉన్నాయి. ప్రజల్లో ఒక రకమైన ఒక ఫియర్ ఇది స్టార్ట్ అయింది, అండ్ దీన్ని పెంచే విధంగా అనవసరంగా సోషల్ మీడియాలో దాన్ని యూనో అగ్నికి చిన్నదానికి ఇంకా ఎక్కువ దాన్ని చేస్తున్నారు. మీరు అన్నట్టు జస్ట్ యాంటీబయాటిక్స్ త్రూ హాస్పిటల్లో ఒకవేళ జాయిన్ అవుతే బయటపడవచ్చు, అలా ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టు. అందరూ బయటపడవచ్చు అని కూడా మనం చెప్పలేము సోఫార్. ఎప్పుడు డయాగ్నోస్ అయ్యింది అంటే వ్యాధి ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది, అగైన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అంటే వైరస్ సోకిన తర్వాత బాడీని ఎంటర్ అయిన తర్వాత 1 నుంచి 14 రోజుల వరకు నిద్రాణంగా ఉండగలదు అది. సో మేనిఫెస్టేషన్స్ ఇమీడియట్గా రావు. సో మీ బాడీలో ఉండి మీరు అందరికీ స్ప్రెడ్ చేస్తూ మీకు ఎలాంటి సింప్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. మీకు సింప్టమ్స్ ఉంటేనే కదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదంటే మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాన్ని ఐడెంటిఫై చేస్తారు. మీకు సింప్టమ్సే లేకుండా మీరు ఇన్ఫెక్ట్ చేస్తూ వెళ్ళిపోయారని అనుకోండి అందరినీ, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అందుకే ఇప్పుడు మనకి ఈ 3-4 ప్రాబ్లమ్స్ వల్ల ఈ భయాందోళనలు ఇంకా పెరుగుతున్నాయి. ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం, దెన్ వ్యాక్సిన్ ఇంకా లేకపోవడం, దెన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటాం. 1 to 14 days ఇస్ అ లాంగ్ పీరియడ్. సో 14 డేస్ తర్వాత మీకు మేనిఫెస్టేషన్స్ ఒక్కోసారి స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. అగైన్
హాస్పిటల్లో మీరు అడ్మిట్ అవుతే మీకు అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమంది నయం అవుతారు, కొంతమంది నయం అవ్వరు. నయం అవ్వని క్లాస్ సబ్సెట్స్ మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అవ్వచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, సిమ్టమ్స్ ఉన్నాయి దెన్ ఎక్స్పోజర్, అంటే ఈ ఒక కాంటాక్ట్ అంటే ఐదర్ ఈ వుహాన్ కానీ చైనాలో ఫలానా ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ఎక్స్పోజర్ ఉంది, లేదంటే ఈ ఫలానా పేషెంట్ హ్యాస్ హిమ్సెల్ఫ్ గాన్ టు చైనా దెన్ కేమ్ బ్యాక్ అండ్ హ్యాస్ ఈ సిమ్టమ్స్, ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయనని క్వారంటైన్ అంటే ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. దెన్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఎగ్జామిన్ చేయడానికి కూడా ప్రొటెక్టివ్ గేర్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు, ఆ గేర్ వేసుకొని మనం ఓరో ఫారింజల్ అంటే నోటి వెనక భాగంలో మనం స్వాబ్తో తీసి దాన్ని మనం మైక్రోస్కోప్లో చూసి నిర్ధారించాలి ఇది ఇది కరోనా వైరస్ అని. దానికి మళ్ళీ మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్లో కూడా మనం అంత యాక్టివ్గా లేము, ఇంకా మనం ఈ వ్యాధిని ఇంకా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు స్వైన్ ఫ్లూకి వీ హ్యావ్ టెస్ట్, వన్ అండ్ హాఫ్ డేలో మనకి టెస్ట్ రిపోర్ట్ వస్తుంది, బట్ కరోనా వైరస్ ఉండి కూడా డయాగ్నోస్టిక్ డిలే కూడా ఉంది. అంటే అది ఇది కరోనా అని చెప్పడానికి కూడా మనకి ఇంకా కొంచెం టైం పట్టే ఇది ఉంది. సో టైం పట్టి 3 డేస్ 4 డేస్లో మనకి కన్ఫర్మ్ అయ్యే టైంలో పేషెంట్కి ఏమైనా కూడా జరగవచ్చు, పేషెంట్ సిక్ అవ్వచ్చు. సో అలా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, రోడ్ బ్లాక్స్ నో డౌట్, బట్ అంటే పబ్లిక్గా ఇది ఒక నేషనల్ ఎపిడెమిక్ అని భయపడే అంత తీవ్రమైన వ్యాధి కాదు. ఎస్పెషల్లీ ఇండియాలో ఇంకా ఎంటర్ అయిన దాఖలాలు లేవు. సో ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ రైట్ గవర్నమెంట్ కూడా ఇట్స్ టేకింగ్ ఇంపార్టెంట్ మెజర్స్ ఎయిర్పోర్ట్లో, ప్లస్ షిప్ యార్డ్స్ కానీ ఎంటర్ అయ్యే అంటే ఎవరైనా విదేశీయులు వస్తున్నారు అంటే వాళ్ళని బాగా క్షుణ్ణంగా దే ఆర్ టెస్టింగ్ దెమ్. సో రైట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఒకవేళ ఇలాంటిది గుర్తించినా, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఎలాంటి జాగ్రత్తలు గవర్నమెంట్ పరంగా తీసుకోవాలి, అంటే ఇమీడియట్గా ఈ మెడిసిన్ అందుబాటులో ఉంచాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. రైట్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఈజ్ నో వన్ పర్టికులర్ మెడిసిన్, ఇది నిర్దిష్టమైన ట్రీట్మెంట్ ఈ మందు అని అంటానికి లేదు. సో హౌ డు వి ప్రివెంట్ ఫ్రమ్ అంటే ఇతరులకు వ్యాపించడం ప్రివెంట్ చేయడానికి మనం ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. అయితే N95 మాస్క్స్ అని వచ్చాయి, ఈ మాస్క్ పెట్టుకుంటే ఏంటంటే 95% ఆఫ్ ఏరోజాల్స్ని కానీ ఈ పార్టికులేట్ మ్యాటర్ని కానీ అంటే వైరస్ని ఎస్పెషల్లీ మనం నివారించవచ్చు బాడీని ఎంటర్ అవడానికి. అంటే ఇది నార్మల్ మాస్క్ లాగా కాదు, చాలా టైట్గా ఫిట్ అయి ఉంటుంది. దీంతో ఏంటంటే వీ కెన్ ఫిల్టర్ అవుట్, అంటే ఈ N95 మాస్క్ పెట్టుకుంటే కరోనాయే కాదు స్వైన్ ఫ్లూ కానీ ఇలాంటి డ్రెడెడ్ వైరస్ బాడీలో ఎంటర్ అవ్వకుండా మనం చాలా వరకు అంటే 100% కాకపోయినా 99% మనం నివారించవచ్చు. సో మామూలుగా బయట మామూలుగా దొరికే మాస్కులు లేదు పనిచేయవా? మామూలు మాస్కులు నాట్ ఈవెన్ 10% కూడా హెల్ప్ చేయవు మనం. సో ఈ టైట్ ఫిట్టింగ్ మాస్క్ కంప్లీట్గా నోరు ముక్కు అంతా కవర్ చేసే మాస్క్ ఇది వేసుకుంటే డెఫినెట్గా మనం అది కూడా 100% కాదు 99% వీ కెన్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ వైరస్ ఇన్ టు బాడీ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకో, అసలు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? అంటే ఇండియా లాంటి ఇంతటి వ్యాస్ట్ అంటే పబ్లిక్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాల్స్కి వెళ్ళినా కూడా లేదంటే స్కూల్స్లో కానీ అంటే పబ్లిక్ గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ ఇండియాలో, పైగా ఎక్స్ప్లోడింగ్ పాపులేషన్ వల్ల. సో ఇఫ్ దెర్ ఈజ్ వన్ కాంటాక్ట్, ఒక కాంటాక్ట్ ద్వారా ఒక లిఫ్ట్లో ఉన్న 10 మందికి రావచ్చు ఖచ్చితంగా. దెన్ ఈ కాంటాక్ట్ ఎక్కడికైతే వెళ్తే అతను తెలియకుండానే హీ మైట్ బి స్ప్రెడింగ్ ద డిసీజ్. సో ప్రివెంటివ్గా మనం చూడాలి అనుకుంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ చేసే ముందు ఇప్పుడు మీరు యూనో స్టెరిలియం లాంటి ఇవన్నీ తీసుకొని అండ్ హ్యాండ్ శానిటైజర్స్ వాడితే యూనో మీకు వచ్చే ఛాన్స్ కానీ మీకు ఉన్నప్పుడు మీరు ఇతరులకి అంటే మీ ద్వారా ఇతరులకి వెళ్ళే ఛాన్స్ కానీ మనం తగ్గించవచ్చు. అండ్ కాఫ్ అండ్ స్నీజ్ ఎటిక్వెట్ అంటాం, అంటే తగ్గేటప్పుడు వీ హ్యావ్ టు ఫోల్డ్ ది ఎల్బో అండ్ ఇక్కడ మాత్రమే తగ్గాలి, అంతేగాని ఇట్లా తగ్గకూడదు. ఇలా తగ్గితే యు ఆర్ మినిమైజింగ్ ద ఛాన్స్ ఆఫ్ ఏరోజాల్ స్ప్రెడ్, అది టీబీకి కూడా హెల్ప్ అవుతుంది, స్వైన్ ఫ్లూ కానీ ఈ కరోనా వైరస్లో కూడా. సో ఈ కాఫ్ ఎటిక్వెట్, ఈ దెన్ స్నీజ్ ఎటిక్వెట్, దెన్ షేక్ హ్యాండ్స్ కానీ అంటే చేసే ముందు కానీ ఈ సర్ఫేసెస్ని క్లీన్గా ఉంచుకోవడం, స్టెరిలియం లాంటి వాటితో క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే వీ కెన్ మినిమైజ్. అఫ్ కోర్స్ 100% మనం మినిమైజ్ చేయలేము. ఒకసారి ఐఎమ్ ష్యూర్ త్వరలో విల్ హ్యావ్ ఏ క్యూర్ ప్రాబబ్లీ, ఎందుకంటే ర్యాపిడ్ త్వరిత రూపంలో CDC కానీ ఇంటర్నేషనల్ బాడీస్ అన్నీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇట్, అంటే వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ గురించి వర్క్ చేస్తున్నారు. సో మీరు అంటున్నారు నాన్ వెజ్ తినడం వల్ల వచ్చే అవకాశం లేదు. సో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి కారణం దగ్గు, తుమ్ములు, సో ఇలాంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. సో కొన్ని అపోహలను అయితే మీరు ఖచ్చితంగా తొలగించగలిగారు. సో పబ్లిక్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది కరోనా వైరస్ గురించి డాక్టర్ దిలీప్ గుడే గారు ప్రజలకు చెప్తున్న సూచనలు.